బాగుందండి. ఇంగ్లీష్ మీడియం తర్వాత పిల్లలకి డబ్బులు వేస్తున్నారు కదా, అది కూడా బాగానే ఉంది. చేపల వాళ్ళకి సహాయం, రైతులకి భరోసా, తర్వాత లేని వారికి ఇల్లేది ఇస్తాను అన్నారండి. అది అంతా బాగానే ఉంది. థింగ్స్ అన్ని కొద్దిగా బాగానే నడుస్తున్నాయి. ప్రజెంట్ బాగానే ఉంది. మోడీ పథకం ఉంది, ఇంకా కొత్తగా చాలా పెడుతున్నారు కదా. ఒకటి ఆరోగ్యశ్రీ మధ్య కన్వర్ట్ చేశాడు. 1000 రూపాయలది దాటితే ఆరోగ్యశ్రీ కన్వర్ట్ చేస్తాను చేశారు. 836 ఎన్నో శస్త్రచికిత్సలు అన్నీ తీసుకొచ్చాడు. చాలా ఉంది. ఇది ఆర్టీసీ విలీనం ఒకటి. అక్కడ కేసీఆర్ చేయలేదు కదా, ఇక్కడ ఏం చేశారు కదా. ఇదో బెటర్ ఇంగ్లీష్ మీడియం. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం కంపల్సరీ అయిపోయిందండి. ఏం చేసేది ఏం లేదు. ప్రతి చోట కూడా కన్ఫర్మ్ అయిపోయింది. ఇంగ్లీష్ అంటేనే ఫస్ట్లో ఉంది ఇప్పుడు ప్రజెంట్. ఎక్కడికి వెళ్ళినా కానీ, దేనికెళ్ళినా ప్రజెంట్ వెళ్ళినా కానీ ఇంగ్లీష్ అనేది కంపల్సరీ టాపిక్ అయిపోయింది. సిస్టమ్ ఎలా అయిపోతుందో ఇంగ్లీష్ అనేది కంపల్సరీ కామన్ అయిపోయింది. వాళ్ళ రోజు చిన్నపిల్లలకి ఇప్పుడు ఎల్కేజీ కాడి నుంచే ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి కదా. ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళలో కంపల్సరీ కంప్యూటర్ అనేది, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది కంటిన్యూ చేస్తున్నారు. ఇది కామన్ అయిపోతుంది. గవర్నమెంట్ స్కూల్స్లో కూడా వస్తే చాలా బెటర్గా ఉంటుందండి. ఏంటంటే ఇప్పుడు ఇబ్బంది పడతారు కదా. ఒక స్టేజ్కి వచ్చేసరికి ఏంటంటే ఎలా ఉంటుందంటే, డిగ్రీ ఆరెంజ్ ఇంజనీరింగ్కి వచ్చేసరికి ఇక్కడ 10th చదివినోడు, ఇంటర్మీడియట్ చదివినోడు, తెలుగు మీడియంలో ఉన్నోడు మళ్ళీ ఇంగ్లీష్ వస్తుంది కదా. ఇంజనీరింగ్ చదవాలంటే వాడికి ప్రాబ్లం వస్తుంది కదా, జాయిన్కి చాలా కష్టంగా ఉంటుంది కదా. ఇదేంటంటే ఫస్ట్ కాడి నుంచి ఇంగ్లీష్ అంటే కొంచెం కంటిన్యూ అవుతుంది. దాని ప్రకారం ఏంటంటే తెలుగు కూడా మన మాతృభాష కాబట్టి అది కూడా కంటిన్యూ అవ్వాలి. దానికి వ్యాల్యూ ఉంటుంది. సబ్జెక్ట్ యాజ్ యూజువల్ తెలుగు అనేది తెలుగు ఉంటుంది కంపల్సరీ. ఇంటర్మీడియట్ ఉంది కదండి. ఇంటర్మీడియట్లో ఏముంది, లాంగ్వేజ్ ఏం తీసుకుంటారు, సెకండ్ లాంగ్వేజ్ అడిగితే నచ్చిన సాంస్కృతి తీసుకుంటారు, నచ్చిన తెలుగు తీసుకుంటారు, వచ్చిన తెలుగు లాంగ్వేజ్ తీసుకుంటారు. అలాగే తెలుగు లాంగ్వేజ్ కంపల్సరీ ఉంటుంది. తెలుగు పాపం వచ్చే నష్టమే లేదు అది. కాకపోతే వాళ్ళు కామన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అయిపోయింది. ఎక్కడికి వెళ్ళినా ఇంటర్వ్యూ టాపిక్స్ కానీ దేనికన్నా కానీ పర్ఫెక్ట్గా ముందు లాంగ్వేజ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్గా కామన్ అయిపోయింది అన్నమాట వాళ్ళు. ఇప్పుడు డివైడ్ స్టేట్ డివైడ్ అయింది కాబట్టి చాలా కష్టాల్లో ఉన్నాం కాబట్టి వాళ్ళు నడవడం అనేది, గవర్నమెంట్ నడవడం అనేది చాలా కత్తిమిస్తామండి. అంతకీ తెలికేం కాదు. వాళ్ళన్న పరిస్థితుల్లో మనం ఉన్న పరిస్థితుల్లో కాబట్టి ఎంత సాయం చెప్తే దాన్ని ఉంటుంది పరిస్థితి. బిఫోర్ దాన్ బెటర్ గవర్నమెంట్ పాలన మొత్తం అయితే బాగానే ఉంది కానీ కొంచెం రాజధాని ఫాస్ట్ చేసి కొంచెం డెవలప్మెంట్ ఫాస్ట్ చేస్తే ఇంకా బాగుంటుంది. పరత్నం వరకు సూపర్, రాజధానిది కొంచెం ఫాస్ట్ చేస్తే చాలా బాగుంటుంది. గొడవలు అట్లాంటివి అన్ని చాలా వరకు క్లియర్ అయిపోయినాయి. అంతే, స్కీమ్స్ ఎక్స్ట్రాడినరీ. అమ్మ ఒడి పథకం అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంగ్లీష్ మీడియం ఈజ్ ఏ వెరీ వెరీ క్యూట్ అండ్ సార్, అది ఖచ్చితంగా రావాల్సింది. ఉపయోగపడేది అండి ప్రతి ఒక్కళ్ళకి కూడా. పెద్ద పెద్దవాళ్ళు అంటే ఉన్నోళ్ళు ఎలా చదువుకుంటున్నారు. ఇది మాత్రం వండర్ఫుల్ అండి. ఎవరు ఏం చేయలేరండి దాన్ని. అందరూ మనసులోనేమో ఒకటి అనుకుంటారు ఇది రాకూడదు అని, కానీ ఇది రావాలి అని మైండ్లోనేమో రావాలి అని ఉంటుంది, కాకపోతే రాకూడదు అనేది బయటకు పెడతారు. ఏ పార్టీ అయినా కానీ ప్రతి పార్టీ వాళ్ళు కూడా ముందేమో మైండ్లో ఒకటి ఉంటుంది రాకూడదు అని, రావాలి అని ఉంటుంది. కానీ బయటకు వచ్చేసరికి పార్టీ వైజ్గా చూసుకొని రాకూడదు అనుకుంటారు. ఎందుకంటే ఓటింగ్ వెరీ వెల్ క్యూట్, దానికి ఓటింగ్ మాత్రం చాలా పర్సంటేజ్ పెరిగిద్ది నాకు తెలిసి. ఇప్పుడు వచ్చి ఆల్రెడీ 60% ఉంది కదా మొన్న ఓటింగ్కి, ఇప్పుడు వచ్చేసి ఇంకొక 10% 20% ఈజీగా గెలుస్తుందండి గ్యారంటీగా. 10% 20% ఓటింగ్ పర్సంటేజ్ పెరిగిద్ది. ఆల్రెడీ టీడీపీ అలా సమస్య లేదండి. ఆయన ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు ఏం చేయలేకపోయారు. అదే మెయిన్ పేదవాడు చదువుకోవడానికి ఇంగ్లీష్ మీడియం ఈజ్ చాలా ఉపయోగపడే స్కీమ్ అండి. అది మిడిల్ క్లాస్ కానీ లో క్లాస్ కానీ అప్పర్ క్లాస్ కానీ అందరికీ. కాకపోతే నాకైతే ఒకటండి, అమ్మ ఒడి అనేది ఉంది. వైట్ కార్డు ఉంటే తప్పదు అనుకోండి. మామూలుగా హై క్లాస్ ఉన్నవాళ్ళు కదా, వాళ్ళకి తప్పించేసి ఉంటే కొద్దిగా చాలా బాగుండేది. అది మీరెక్కడున్నా ఏం చేస్తున్నా ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టలోకి తెచ్చేసింది వన్లైన్ యాప్. పొలిటికల్, మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.